చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను నేను లండన్లో ఉన్నాను లంద్యాల నుంచి పోలీసులు ఎత్తుకుపోయారు ఆయన్ని పైన బీజేపీ వాళ్ళు ఉన్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లడ్డు విషయంలో బీజేపీ వాళ్ళు బోర్డు మెంబర్స్ ఉన్నారు వాళ్ళ మంత్రులు సిఫార్సు చేసిన వాళ్ళు నేను ఇచ్చాను నాదేం ఉంది అని చెప్పి అంటున్నారు ఇప్పుడు కూడా మీరు రెస్పాండ్ ఎందుకు గారు బీజేపీ సిఫార్సు ఇచ్చారు ఏంటో నాకు తెలియదు కానీ తిరుపతి లడ్డూలో మీరు ఏలెత్తి చూపగలిగితే తిరుపతిలో ఉన్నవాళ్ళు ముగ్గురే ఏ చైర్మన్ ఈవో జేఈ ఇద్దరు జేఈవీలు ఈ నలుగురు తప్ప బోర్డు మెంబర్లు మేబీ అక్కడే ఉండి తిరుపతి టౌన్లో ఉండి పెద్దాం ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఉండి ఉన్నారు ఉన్నారు వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందేమో కానీ దీన్ని బోర్డు మెంబర్లు అందరికీ ఏంటంటే బోర్డు మెంబర్ అది లోకల్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తాయని బయట బోర్డు మెంబర్కి ఆ మీటింగ్కి వెళ్తారు ఆ మీటింగ్లో మా మాట్లాడతారు వచ్చేస్తారు వాళ్ళకి ఈ నెయ్యి క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి ఒకటి క్లారిటీ అని మిగిలిన ఒకళ్ళు బంగారం తక్కువ కగుతుందంటే ఏంటి ప్రాణవసరం ఉన్నారు దొంగ అయినా అయి ఉండాలి చిన్న క్వాంటిటీ కావాలి ఈ నెయ్యి లేని రేటు తక్కువ అవుతుందంటే దొంగ నెయ్యి అయి ఉండాలి అంత క్వాంటిటీ దొంగతనం దొరకదు అడల్ట్రేషన్ సింపుల్ నువ్వు ప్రపంచంలో లేని ధరకు నువ్వు నెయ్యి తెచ్చిస్తావు అంటే అది నే కాదు ప్యూర్ నెయ్యి కాదు సంథింగ్ ఎల్స్ ఆ సింపుల్ నాజిక్ కానీ అందుకని దీంట్లో డెఫినెట్గా ఈ కొన్ని రిలాక్స్ చేసింది ఎవరు అందులో బోర్డు మెంబర్లు ఉన్న చేయాలి రిలాక్స్ చే డెఫినెట్గా మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఏడాది నాలుగు లక్షల లీటర్లు అక్కలేదు రద్దు ఏ అలాగే రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి నూట యాభై తగ్గించేటు ప్రతిదీ అంటే ఆ ఏఆర్ డైరీకి ఏవి ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్కి వీళ్ళు రిలాక్స్ చేశారు అది తప్పు సో వాళ్ళకి కావాల్సిన డైరీలకి రిలాక్సేషన్ ఇచ్చుకున్నారు దానికి సంబంధించి తీర్మానం చేశారు ఆ తీర్మానం మీద ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ కూడా సొంతకాలు పెట్టారు అనేది వాళ్ళు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరున్నా ఆ తీర్మానాల ప్రొసీజర్ ఏం జరిగిందో నాకు తెలియదు ఈ తీర్మానాలు బోర్డులో పెట్టారా లేకపోతే వాళ్ళు డిస్కషన్ పిలిచి వాళ్ళు చేశారా నాకు తెలియదు అవన్నీ ఐ డోంట్ థింక్ దే కమింగ్ టు బోర్డ్ ఈ రిలాక్సేషన్ ఇవన్నీ ఈవో అండ్ చైర్మన్ వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు మాట్లాడుకుని బోర్డులో అవన్నీ కాదు బోర్డులో మనం తిరుపతికి వచ్చే దాన్ని రకరకాల రకంగా ఫండింగ్ వస్తుంది ఆ ఫండింగ్ ఎలా చేద్దాం ఎలా ధర్మవ్యాప్తికి ఏం చేయాలి దేవుడి దగ్గర ఎలా వ్యాప్తాం ఫస్ట్ దేవుడు జరుగుతున్నా ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేయటం భక్తులకి ఏమన్నా కష్టాలు వస్తా ఉంటే కామన్ మ్యాన్కి అది చేయటం అట్లాంటి డిస్కషన్స్ ఏ ఉంటాయి కానీ ఇవన్నీ ఓన్లీ ఈ నలుగురే ఇంకెవరిని అంటాం లేదు ఈ నలుగురు పయ్యాళ్ళ ఆశీస్సులు లేకుండా చేయదు ఇట్లాంటి పయోళ్ళు అంటే పయ్యాళ్ళు ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఒక రూలు ధర్మారెడ్డి గారు నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను కామెంట్ చేయను కానీ ఆ పదవి ఐఏఎస్ పదవి నువ్వు ఎవరినో నానైఎస్ని తీసుకుని జేఈవోగా ఉన్నాడిని ఇంకెవ్వరిని వేయకుండా ఆయనే ఈవో చేసి చేస్తావు డెఫినెట్గా తప్పు ఐదేళ్ళు డిప్రేషన్ అన్ని సర్వీస్ రూల్కి వ్యతిరేకంగా ఆయన ఎలిజిబుల్ కూడా కాదు యువగా ఉంటానికి చేశారు దేట్స్ యువర్ నాట్ గుడ్ తిరుపతి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దేవుణ్ణి ఒక లైజనింగ్ వాడుకున్నారు వాళ్ళ పనులు మనం చాలా చూసాం వచ్చే పెద్దలకి ఏ రకంగా చేస్తున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలా పంపారు వేద వేద పండితుని అని దట్ నాట్ కరెక్ట్ తిరుపతి దేవుడు ఉన్నది భక్తులు ఇలవేల్పు మన నమ్మకానికి ఉన్నారు దాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకున్నారు ధర్మారెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా ఇక్కడి చేయట్లేదా ఆ ఇవో అన్నాయని ఎలిజిబుల్ కాకుండా నాన్ ఎలిజిబుల్ ఎక్కడ సర్వీస్ ఎప్పుడు అయ్యేసాడు ఉన్నారు ఎప్పుడు ఈ స్థాయి ఆడు మ్యాక్సిమం అయితే జేఈఓ ఎక్కువ జేఈఓ కూడా అయ్యేస్తే జేఈఓ ఇష్టమే ఎక్కువ లాస్ట్ గవర్నమెంట్లో జేఈఓగానే ఉన్నాడు ఈసారి ఆయన బాగా పెర్ఫామ్ చేశాడంటే బాగా అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా చేస్తున్నారు కాబట్టి ఈవోగా ఐదేళ్ళు ఉంచారు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏదన్నా అన్యాయం జరిగితే ఏం జరిగింది అనేది తెలుసు అని చెప్పి చెప్తున్నారు అందరు ప్రచారం చేస్తున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఇక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాలని మీరు కేంద్ర ప్రభుత్వానికి చేరవేయలేదా మనకి కామన్గా ఇదంతా మన నాలెడ్జ్లో లేదు ఒకటి మాత్రం కామన్ నాకు కూడా తిరుపతి లడ్డు ఇలా ఉంది ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది వాసన రాదు రుచి తేడా ఏ పూర్వం అసలు లడ్డు ఇవ్వకముందే వాసన వచ్చేది అది పక్కన పెడితే అది కొంచెం తీపి నెయ్యి వాసంతో మనకి కొంచెం అదిగా అనిపించింది అందుకని మోతేసి పెట్టమనే వాళ్ళం ఏ అలా క్వాలిటీ తగ్గింది ఎందుకు తగ్గింది తేవటం ఆన్సర్ ఏ కానీ ఇలా మనకి ఎవరు తెలుస్తుందండి తక్కువ రేటుకి గీ కొన్నారు అడల్ట్ రేట్ చేసారు క్వాలిటీ బాగాలేదు అన్నింటిలో దిగదారినట్టే అందులోనే దిగుదారింది అనుకున్నాం సో ఇప్పుడు మీ దాంట్లో సీడ్ ఫ్యాట్ ఉందనుకుంటున్నారా లేదంటే మీరు రిపోర్ట్ మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది కదా నాకు రాలా లేదా ఈ పంది కొవ్వు లేదంటే ఇతర తర మనం నమ్మాల్సింది తిరుపతిలో ఏమేమి ఉన్నాయని అనలైజ్ చేసే ల్యాబ్ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో అబద్ధం చెప్పారు బేసిక్గా బేసిక్ నాలెడ్జ్ బేసిక్గా దానికి ఎంత ఉంది పాలల్లో కానీ దీంట్లో కానీ మేటర్ ఉంటుంది దాని ఎంత స్ట్రెంగ్త్ ఫ్యాట్ ఉందని అలా అలాంటివి బేసిక్ నాలెడ్జ్ ఉన్నాయో ఉన్నాయి కానీ దీనికి చేయాలంటే ల్యాబ్లు వీళ్ళు పంపిన ల్యాబ్ ఎన్డీడిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని అసలు భారతదేశంలో ఈ పాల ఉత్పత్తిలో మొదలు అమూలు పెట్టి అదే వాళ్ళది నేషనల్ డైరీ డెవలప్ వాళ్ళు పంపిన రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి ఏ అడల్టేటెడ్ ఇవన్నీ అడల్టేషన్ ఈ అడల్టేషన్స్ ఉన్నాయని చెప్పారు ఏమీ లేవని చెప్పి మీ ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు కదా ఆయన సుప్రీంకోర్టు చీజేక్ రాశారు కదా ఆయన అనుమానం ఉందని వ్యక్తం చేశారు కదా ఏమీ లేదు ఏమి లేకుండానే కొవ్వు ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాన్ని ఎంతవరకు నమ్మగలదు మనం ఎంతవరకు నమ్మాలి ఏ ఆయన తప్పు చేశాను నేను తప్పు చేశాను ఎప్పుడన్నా ఒప్పుకున్నాడా మీరు ఆయన చేసిన తప్పుల్లో కూడా నాది ఇది తప్పు మా వా అట్లీస్ట్ తను తప్పు చేయడం తను తప్పు తను అహం అడ్డు రావచ్చు మా వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని ఎవ్వర్నని ఖండించారా ఏ శవాన్ని చం చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినా అని కూడా ఏ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక వార్త రాగానే అది నిజమా కాదా కనుక్కుని కొందరు ఎమ్మెల్యేల మీద వస్తే ఆయన పిలిచి మందలించారు ఒక ఎమ్మెల్యే మీద నెప్పొస్తే పార్టీని సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన చరిత్రలో ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారు నా పార్టీ వాళ్ళు నేను అందరూ దేవుళ్ళు పుణ్యాత్ములు ఏ ఎదురాళ్ళు అందరూ చెడ్డాడు అది తప్పు అన్ని పార్టీల్లో మంచివాళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు ఆయన మాత్రం ఆ నమ్మకంతో అందరినీ ప్రొటెక్ట్ చేశారు ఆయన చెప్పే నిజాలు ఆయన ఏది చెప్తే అది జనం నమ్ముతారు అనుకున్నారు ఒకప్పుడు నమ్మారు ఇవాళ నమ్మట్ల ఏ ఆయన అసలు ఒక ధర్మాన్ని గౌరవించాలి చర్చికి వెళ్తే ఏం చెప్తే అది చేస్తాను నేను చెప్పులేసుకుని చర్చిలోకి వెళ్ళాను ఏ అక్కడ ఏం చెప్తే అక్కడ మౌనంగా పాటిస్తాం ఏ వెళ్తే అంతే వాళ్ళు టోపీ పెడతారు పెట్టి వాళ్ళ దాంట్లో కూర్చోమని కూర్చొని చేస్తాం అందరినీ మనం ఎవరో హా హగ్ చేసుకో వాళ్ళు అందరూ హగ్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాడు ఈయన అసలు బేసిక్ గా సోనియా గాంధీ గారు ఏ అబ్దుల్ కలాం గారు వచ్చి సంతకం పెడితే నేను సంతకం పెట్టను అనే మాట డెక్లరేషన్ సంతకం పెట్టనది ఎంత అహం అండి టూ థౌసండ్ నైన్ లో ఒకసారి పెట్టారట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌసండ్ నైన్ లో అప్పటికి నేను సీఎం కాదు కదా బట్ సీఎం అయిన తర్వాత దాన్ని బలెవారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్లో పెడతాం కదా చంద్రబాబు నాయుడు గారి టైంలో బాగా గొడవైంది చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రవర్సీ వద్దని ఆయన దాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళరు ఏది జనంలో అతి చేశామనే ఫీలింగ్ వస్తానికి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు అందుకని కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిటీన్ మధ్యలో పెట్టకుండానే వెళ్ళాడు నేను పెట్టను ఏం చేస్తారు చేయని వెళ్ళిపోయాడు మొండాడు రాజకీయ గొప్ప సో ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి ఇలా తిరుమల వెళ్తున్నారు ఆయన తిరుమలకి ఊరికి తను ఆయన ఈ వచ్చిన దీనికి దాన్ని ఏం చేయాలో అర్థం కాక వెళ్తున్నారు వెళ్తాం నిజంగా ఈ టైంలో నాకు ప్రజల సెంటిమెంటు అందరినీ దేవాలయాలకు వెళ్ళమన్నారు అందరినీ దేవాలయాలకు వెళ్ళి ఏం జోతు ఏంటి ఎవడికి భక్తుంటే ఆడ ఆ రోజు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్తారు అందరూ వెళ్ళి మీరు దేవాలయాలకు వెళ్ళారు నాచురల్ ఏమవుతుంది వాళ్ళు వెళ్ళిన దేవాలయాలను మర్నాడు వీళ్ళు అందరూ వెళ్ళి శుద్ధి చేస్తారు అందరూ అక్కడ క్లీన్ చేసి చేస్తారు చూడండి మీరు అయ్యా చూంటే అనుకుని నేను ఆ డేట్కి వెళ్తున్నాను అదే టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తున్నారు ఇవాళ సాయంత్రం ఏ రాష్ట్రాన్ని ఎన్ని రకాల దిగజార్చుతుంది కాకుండా దేశంలో కూడా దిగజార్చి ఏ ఇవాటకు కూడా ఏమీ రాకుండా చూస్తున్నారు రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుతుందని సంతోషించట్లా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం యాభై మూడు వేల కోట్లు ఇచ్చిందని అభినందించట్లా రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు అందుకని ఆయన విధానమే కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఇదే కలుపు మొక్క కానీ మీరు అంటున్నారు బట్ మోడీ గారు అమిత్ షా గారు ఇప్పటికి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కాదన్న ప్రతి విషయం మోడీ గారు అమిత్ షా గారు ప్రతి విషయంలోనూ వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు వాళ్ళు ఏ ఎక్కడ వాళ్ళు లక్ష్మణ్ రేఖలు దాటలేదు కాబట్టి మూడోసారి ఎక్కడ లక్ష్మణ్ రేఖలు దాటపోకుండా ప్రజలకు మంచి పాలన ఇచ్చారు కాబట్టి మూడోసారి ఎన్ను ఎన్నుకున్నారు ఈయన ప్రతి విషయంలోనూ ఎక్కడ న్యాయం లక్ష్మీ ఒక హ్యాండ్కి అసలు లక్ష్మణ్ రేఖే లేదు ఏ ఎంతవరకైనా చేసేయచ్చు ఏదైనా చేసేయచ్చు ఏం మాట్లాడినా పర్వాలేదు ఎవరన్నా ఒక్కరు నమ్మారండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నాకు సంబంధం లేదంటే ఒక్క నమ్మాడా నమ్మకపోవచ్చు కానీ బీజేపీ వాళ్ళు మీరు చెప్తున్నాడు బీజేపీ వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారు నాకు తెలుసు నాకు తెలిసి హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మోడీ గారు చాలా అప్సెట్ అయ్యారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఎందుకంటే సరిగ్గా ఆయన ప్రిస్టేజియస్గా చేసుకుని మన జీ ట్వంటీ దేశాల సమావేశం ఢిల్లీలో జరుగుతుంది టోటల్ మీడియా అంతా వాట్ ఈస్ దిస్ అని ఎవరికైనా అనిపిస్తుంది ఈ టైంలో అవసరం అని కానీ నేనే అఫీషియల్గా మోడీ నాకు తెలిసిందే ఆ టైంలో ఆయన డెఫినెట్గా ఏంటి అరాజకం ఈ టైంలో దేశానికి మంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం తెలుగుదేశానికి నష్టం ఆయన చెబుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పైసాచికి ఆనందం రావచ్చు కానీ దేశానికి వచ్చిన లాభం ఏంటండి జీ ట్వంటీ ఎంత ప్రిస్టేజ్గా తీసుకుందాన్ని ఎంత స్పాయిల్ చేశాడు ఆయన ఇవన్నీ ఊరికి ప్రజలు అనుకునే నిజాలు కాదు మరి ఎందుకని ఇప్పుడు అట్లీస్ట్ ఖండించవచ్చు కదా ఇప్పుడు ఆయన లెటర్ రాశారు మా పార్టీ అధ్యక్షుడు డెలిబిరేట్కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిపార్ట్మెంట్ చూపితే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద నోటీస్ ఇచ్చింది పార్టీ అధ్యక్షుడు పెద్దాంట్లో పార్టీ రన్ బై గవర్నమెంట్ రేపు వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో డెఫినెట్గా ఆర్డర్ చేస్తారు సార్ విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు బాలయ్య ట్వీట్ చేశారు తర్వాత షర్మిలా గారు ఉన్నప్పుడు అది అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఉన్నప్పుడు దాని మీద కూడా రియాక్ట్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కానీ ఇప్పుడు లెటర్ రాసి లెటర్ రాశారు కదా ఆ లెటర్ మీదనే స్పందించారు కదా అట్లీస్ట్ ఎనిమిది వేలు లెటర్ రాశారు కదా ప్రధానమంత్రి మనకు అనుకోవాలి తీసి చెత్తపుట్లేసారు చెత్త కాబట్టి అని మనం అనుకుంటుంది పంపించినప్పుడు ఫ్యాక్స్ ఏంటో తెలవాలి కాదు కదా ఇప్పుడు వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా ద ఫ్యాక్స్ విల్ బి ప్రూవ్డ్ శక్తి వేశారు కదా ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా కేంద్రం కూడా స్పందిస్తుంది డెఫినెట్ గా వాళ్ళకి కూడా చాలా నమ్మకం కానీ దీని మీదనే ఇప్పుడు బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా అస్సలు లేదు మా అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చేళ్ళన్నారు భాను ప్రకాష్ రెడ్డి అక్కడ అందరూ కలిసి రిప్రజెంట్ చేశారు మేము అడ్డుకుంటా ఉన్నారు అలాగే ఈ అడల్టేషన్ జరిగింది అనేది బీజేపీ వాళ్ళందరూ నమ్ముతున్నారు నమ్ముతుంది కాదు నేను అన్నది ఒకటే కాను ఇంక వేరే అక్కల్లా నువ్వు లేని రేటుకి ఎలా ఇస్తున్నారు అడల్ట్రేషన్ దొంగతనం అంత క్వాంటిటీ దొంగతనం చేసి ఎవడో ఎవడో ప్రాణావసానికి అమ్ముకోవటం కాదు అంత క్వాంటిటీ ఎవరో అమ్ముకోరు నిన్న చిన్నదే ఒక స్థలం తగ్గించాము అడల్టేషన్ జరిగిన మాట మీరు అన్నట్టు వాస్తవం ఉండి ఉండొచ్చు కానీ అడల్టేషన్ ఏ టైప్ ఆఫ్ అనేది కదా ఇప్పుడు చర్చ నడుస్తుంది అదొకటైతే ఈ రిపోర్ట్ నేను నమ్మట్లేదని మీ పార్టీకి సంబంధించినట్టు ఐఆర్ కృష్ణారావు గారు సీనియర్ ఐఏఎస్ కామెంట్ చేశారు కదా మీ పార్టీ భిన్న అభిప్రాయం ఒక పార్టీలో ఒక లేదో చేశారు అది పార్టీకి అందరికీ ఆపాదిస్తాం కరెక్ట్గా పార్టీలో మెజారిటీ ఉన్నారు అధ్యక్షురాలు ఇస్ ద మా రాష్ట్రంలో ఉన్న దాని మీద ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు బట్ ది ఫైనల్ వర్షన్ వాట్ ఎవర్ వాళ్ళ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుపాటి పురందేశ్వర గారు ఏది చెబితే అది ఫైనల్ అవి ఐవిఆర్ కృష్ణారావు గారు ఈవోగా చేశారు చీఫ్ సెక్రటరీగా సెక్రటరీగా చేశారు ఆయనకి మీ పార్టీలో ఉన్నారు కదా మా పార్టీలో ఉన్నారు డెఫినెట్గా పార్టీలో ఉన్నారు ఆయన ఎందుకు అనేది నేను సమాధానం చెప్పలేను బట్ డెఫినెట్గా ఇలా జరిగినప్పుడు ప్రజల సెంటిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు డెఫినెట్లీ మరి ఇలాంటప్పుడు కనీసం షో నోటీస్ అని ఇవ్వాలి కదా క్రమశిక్షణ గల పార్టీ అంటారు కదా బీజేపీ అభిప్రాయాలు అవుతున్నప్పుడు ఆయన ఆయన ఏఏఎస్ సీనియర్ ఏఎస్ చీఫ్ సెక్రటరీగా చేశారు కొంచెం బట్ ఆయన ఎందుకు ఇచ్చారు అనేది ఆయన అడగాలి ఇష్టం మాత్రం తప్పు ఈ హాజ్ నో రైట్ ఆయన పర్సనల్గా ఇచ్చారు దానికి ఎవడో అవ్వండి చేయలేడు ఈ నేను ఇవాళ క్లియర్గా చెప్పగలను ఐవీఆర్ కృష్ణారావు గారు ఇచ్చింది ఆయన పర్సనల్ ఒపీనియన్ నాట్ ది ఒపీనియన్ ఆఫ్ ది పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కానీ లేదా విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక క్యాబినెట్ ర్యాంకు నామినేటెడ్ పోస్టులు ఒకప్పుడు చేసిన ఆయన కానీ మాధవ్ గారు కానీ కీలకమైనటువంటి వాళ్ళు కదా జీవీఎల్ గారు కానీ జీవీఎల్ గారు ప్రతిదానికి వస్తారు కదా వీళ్ళు ఎందుకని తేలిగుట్టిన ఏదో అంటారు సార్ అలా ఉన్నారు వాళ్ళి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేదానికి నేను కాదు సమానం చెప్పేసి మా అధ్యక్షురాలు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి అంటే నా నా ఒపీనియన్ నేను చెప్పాను నా ఒపీనియన్ ఇప్పుడున్న అందరూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నిన్న మాట్లాడుకున్నాం కాన్ఫరెన్స్లో నిన్న పొద్దున్న తొమ్మిదిన్నర కాన్ఫరెన్స్ పెట్టారు ముగ్గురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మా సంఘటన కార్యదర్శి అందరూ ఉన్న ఆఫీస్ మెయిన్ బ్యారస్ జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ అందరిది ఇదే ఒపీనియన్ లేని చెప్పేది డిక్లరేషన్ మీద డిక్లరేషనే కాదు తిరుపతి లడ్డు మీద కూడా ఆలయాలకు వెళ్తాం మీద కూడా అని అందుకని మా అందరిది ఒక ఒపీనియన్ ఎవరో మీరు వేలెత్తి పాలన వాళ్ళు చేయలేదు అంటే నాకు ఎలా వెళ్తా నేను మాట్లాడలేదు వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి ఈ కామెంట్ చేస్తే ఇష్టం నాకు చేయలేదేమో వాళ్ళేమీ ఫర్గా ఏమి ఇవ్వలేదే ఒక కృష్ణారావు గారు అన్నారు అది పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా కదా ఇట్స్ నాట్ ద ఒపీనియన్ అది పార్టీ ఐఎమ్ టెలింగ్ యూ ఎందుకంటే నేను పురంధర్స్ గారితో అఫీషియల్గా మాట్లాడే కాబట్టి చెబుతున్నాను సార్ నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జర్నలిజం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉన్న ఒక కేంద్ర మంత్రి మీరు ఈ ఇష్యూలో మాట్లాడద్దు అని చెప్పి చెప్పారు కాబట్టి అందుకని ఎవరు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు నేను ఆ బీజేపీ పార్టీ అందుకని మిమ్మల్ని అడుగుతుంది కాదు అసలు అలాంటి లేదు సత్యకుమార్ గారు ఆయన ఎంత క్రిటిసైజ్ చేస్తున్నారు కేంద్ర మంత్రి వద్దంటే పార్టీ లైన్ అదైతే సత్యకుమార్ గారు మాట్లాడతారా ఏ చౌదరి గారు మాట్లాడుతున్నారు అందరూ ఎమ్మెల్యేలు అందరూ బిట్టర్గా క్రిటిసైజ్ చేస్తున్నారు ఇది విష్ణుకుమార్ రాజు చాలా అందరూ మాట్లాడుతున్నారు మా కేంద్ర మంత్రి సీఎం రమేష్ కేంద్ర మంత్రి మాట్లాడలేదు కదా ఏపీ మాట్లాడారు భలేవారు వర్మ మాట్లాడారు కావాలంటే ఇప్పుడు మీతో మాట్లాడిస్తాను చాలా గట్టిగా మాట్లాడాడు నిన్న కాన్ఫరెన్స్లో చెప్పాడు చాలా అన్యాయం వీళ్ళు చేసి ఇంకా సిగ్గు లేకుండా ఏమో ఏ రకంగా బయటకు వస్తున్నారని సో ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి సిద్ధపడతారు అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ అది నేను అనుకోవటం ఈ విషయంలో ప్రభుత్వానికన్నా దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ అక్కడ ఉన్న ఈవో చైర్మన్ లేడు కాబట్టి ఈవో అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు ఎలా డీల్ చేస్తారో చూద్దాం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ తెలిసిపోతాయి ఏదైనా ప్లెయిన్గా సాఫీగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఇది తిరుపతి దేవస్థానం వాళ్ళు చూసుకోవాల్సిన విషయం మిగిలిన వాళ్ళు దీంట్లో ఎంట్రీ కాదు చెయ్యాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి దీనికి వదిలేద్దాం చెయ్యాలి కానీ చేస్తాడో లేదో ఆయన ఇష్టం అని చెప్పారు అది కరెక్ట్ డేషన్ ఏ ఐ ఫుల్లీ అండ్ ఆర్స్ ఆయన చెప్పిందని ఏ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉద్దేశంలో ఉంటారు సో ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎదుగు సందర్భంలో ఇన్వాల్వ్ అవుతుంది ఐటీనో ఈడీనో లేకపోతే ఇంకోటోటం ఏదో కారణం చెప్తారు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు మీరు చూసుకోండి కూటంలో మీరు అక్కడ ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు మీ మీద ఇట్లేదా కేంద్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బాధ్యులు అసలు కేంద్రం ఎప్పుడు ఎంతవరకు అవ్వాలి అవ్వాలి మా పార్టీ యొక్క ఉద్దేశాలు పార్టీ ప్రెసిడెంటే చెప్పాలండి నడ్డా గారు కేటాగారు పార్టీ ప్రెసిడెంట్ హెల్త్ మినిస్టర్గా ఉండి ఆయన క్లియర్గా చెప్పారు చాలా ప్రెస్ చెప్పారు ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ మీద ఏఆర్ ఫుడ్స్ మీద వాళ్ళని ఏఆర్ డైరీ ఏఆర్ డైరీ మీద చేశాడు అందుకని మనం అసలు వన్ పర్సెంట్ కూడా మీకు అనుమానం అక్కర్లేదు సార్ మీరు ఏదైనా ముక్కు చుట్టుగా మాడతారో దాచుకోరు అనుకుంటున్నాం దాదాపు కూటమిలో ఏమి విభేదాలు లేవా అభిప్రాయ భేదాలు లేవా కొన్ని ఎవ్వరు చిన్న చిన్నవి కొన్ని కాన్స్టెన్స్లో ఎక్కడైనా ఉండొచ్చు ఉంటాయి కూడా కానీ పెద్ద నాయకుల్లో ఎవరిలోనూ కూటమి అంటే ప్రెసిడెంట్స్ ఆఫ్ ది పార్టీస్ నెక్స్ట్ లెజిస్లేచర్ ఆఫ్ ది పార్టీస్ మినిస్టర్స్ వీళ్ళల్లో ఎక్కడ నాకు తెలిసి మనం చెప్పుకోదగ్గంత లేవు డెఫినెట్గా సో మీరు చెప్పింది నమ్ముతున్నాం ఎందుకంటే రకరకాలుగా వినిపిస్తున్నాయి బయట లేదు వైసీపీ వాళ్ళే చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు ఏమన్నా చెప్పినా అండి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నే ఇప్పుడు మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మోడీ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవంగా ఎంత అన్నిటికీ పిలిచి అన్నిట్లోనూ చేసి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అందరూ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మా పురం దేశ్ గారు అందరూ ఒక మాట మీద ఉన్నారు ఎక్కడ ఒక్క మాట కూడా తేడా ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఆళ్ళు అంటాం మేము అంటాం ఇప్పుడు దాకా జరగదు ఒక మాట మీద మీరేమో ప్రాయ్చెత్త దీక్షలు చేస్తున్నారు కూటమి తప్పు నుంచి తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ప్రాయచెత్తానికి వెళ్ళామని చెప్పారు వైసీపీ వాళ్ళు మీరు లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి మత రాజకీయాలు నడుపుతున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం మత రాజకీయాలు పాత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దేవుడు గుళ్ళు రథాలు ఏం చేసి అదే ఆ విజయనగరం వాళ్ళు రాముడి నరికేసి ఇచ్చేస్తే నరికేస్తే అశోక్ గజపతి గారు వాళ్ళ వాళ్ళ పూర్వీకులు కట్టించిన గుడి అది ఏ నేను ఆ రాముడు విగ్రహం ఇస్తాను అంటే ఏవో అని తీసుకోవాలి చూడు ఎంత ఇదో వాళ్ళ వాళ్ళ గుడి వాళ్ళు ఇచ్చింది వీళ్ళు తీసుకోకుండా ఎంత ఈ రాష్ట్రంలో ఎవర దేశంలో కూడా ఆళ్ళు ఇచ్చినంత దానం నాకు తెలిసి ఎవరెవరు నాకు తెలిసి ఇవాళ మాన్సాస్ ట్రస్ట్ నెక్స్ట్ తిరుపతి అండ్ మన పుటపర్తి తర్వాత రిచెస్ట్ ట్రస్ట్ రిచెస్ అంటే డబ్బులుగా కదా అంత ల్యాండ్ వ్యాల్యూస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఎంత వాళ్ళని ఎంత హైరాన్ పెట్టారు అతని తీసేసి అది అశోక్ గజపతి వ్యక్తికి జరగవలసిన న్యాయమేనా అందరూ చీకొట్టిన వాళ్ళకి అర్థం కాదు తీసుకొచ్చి ఎక్కడో ఢిల్లీలో ఉన్న తీసుకొచ్చి వాళ్ళ మున్సిపాలిటీ కాదంటు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఎవరు తెలియదు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాంసాస్ స్టేట్మెంట్ చేసి అంత వీళ్ళు రాజకీయాల్లో అనైతికత అంటే ఏమన్నా ఉందంటే ఇలా చెయ్యొచ్చు అని ఎవరికి తెలవదు అంత చండాలంగా చేశారు నేను నిర్మాణం చూద్దాను నాకేమి నేను ఈ భాష మాడతో నాకు ఇష్టం ఉండదు కానీ అనైతికత అనేది లోప ప్రభుత్వంలో చూపించారు కానీ సేమ్ పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ఇటువైపు రివర్స్గా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాన్ని కూడా ఆయన ఫేస్లో ఒక రకమైన జాలీగా పెట్టి చాలా ఏమండి ఒక్కదానికి సమాధానం చెప్పాను లెక్కరు బ్యాన్ చేయకుండా ఓటు అడగను అన్నాడు ఆ క్లిప్పింగ్ చూపిస్తా ఇరవై ఏళ్ళకి లెక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టాడు దానికి ఒకదాన్ని సమానం చెప్పండి వైసీపీలో పట్టాదారు పాస్బుక్లు రా రాళ్ళ మీద నీ పేరు వేసుకోవడం కరెక్ట్ అని ఒక్కరిని చెప్పను నా నాయకులు వచ్చి ఆ నాయకులు ఆయన అక్కల ఆ బాగా దగ్గర ఉన్నాడు పర్సనల్గా అడగండి తప్పంట ఎవరి మాట ఎండు ఆయన కానీ ఇప్పుడు ఈ లడ్డూ విషయంలో నెయ్యిలో కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు పంది కొవ్వు అనేది అబద్ధం అని అంటాడు ఆయన నైతికత కొన్ని రాజకీయాలు చేయట్లేదు వాళ్ళు కావాలని మత రాజకీయాలు రెచ్చగొడుతున్నారు అని అంటాడు అది సిట్ చేశారు రిపోర్ట్ ఎన్డీడిబి రిపోర్ట్లో ఉంది యానిమల్ ఫ్యాట్ అని లెట్ ఇట్ కమ్ అందరికీ మీరు రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత పేపర్లో పెట్టుకుని ఏదైనా చెప్పొచ్చు కానీ అక్కడికి వెళ్ళి రిపోర్ట్లు తారుమారు చేయలేడు కదా సిట్ వేశారు సిట్టు విల్ ప్రూవ్ విత్ ఎవిడెన్స్ సిట్టు ప్రభుత్వంలో ఉంది కానీ ప్రభుత్వం తరఫున చెప్తున్నారు కాదు విత్ ఎవిడెన్స్ వస్తుంది ప్రతిదీ ఏదైనా మనకు అధికారం ఉందని అధికారం ఉన్నట్టు చేయకూడదండి ప్రజలు మెచ్చుకునే విధంగా విత్ ఆల్ ఎవిడెన్స్ నిజంగా తప్పైతేనే శిక్షించాలి అదే చేస్తున్నారు సో ఇన్ని అరాచకాలకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు చెప్తున్నారు ఆయన వెనక ఒక పెద్ద శక్తులు ఉన్నాయి ఢిల్లీలో బీజేపీ శక్తులు అవే మీరు ఆ మాట అండి సాల్వ్ ఇది ఒకప్పుడు కావాలని ఢిల్లీలో ఉన్న వైసీపీ నాయకులు ఆ రకంగా ప్రమోట్ చేశారు మా వాళ్ళు ఎక్కడ దేర్ ఈస్ నో వన్ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధాలు ఉంటాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంబంధాలు ఉంటాయి ఏ ప్రభుత్వమైనా ఎవరైనా మమతా బెనర్జీ గారు వస్తే మోడీ గారిని కలుస్తారు అంతేగాని ఇది కూడా ఏ వాళ్ళు వైసీపీ చేసిన ప్రాపగండ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చేసిన టాప్ చెప్పారు కదా చెప్పారు తెలియకుండా విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లో ఆయన గురించి అంత తక్కువ మాట్లాడతారు ఎందుకంటే ఈజ్ నాటి పొలిటీషన్ ఎవరికి సర్వీస్ చేస్తారా గా ఆయన చేసిన ఆ లెక్కలు అడ్జస్ట్ చేసి జగన్మోహన్ గారి దగ్గర ఏటు ఏ రెండవ కింద ఉండి వచ్చి ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు ఆయన వైజాగ్లో చేసిన అంత ఇంత చండాలమైన రిజల్ట్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆయన పాత్ర కూడా ఉంది అందుకని మనం నాతో బాగుంటాడు బట్ ఆయన పెట్టే ట్వీట్లో అయినా చూస్తే నాకు ఏ అసహించుకుంటారని కూడా అనుకోవట్లా అండి మనం బాగా అనుకుంటున్నారు ఇంకో నాలుగు పెడదాం అనుకుంటున్నారు వెనకాల వంద బాగలు ఉంటారు కదా ఆ భలే పెట్టారండి అంటారు ఓహో అనుకుని ఇంకా అదే వాడే పదజాలం కూడా డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా ఎవరు బెటర్ అనుకుంటారు టైప్ రాజకీయాలని కొందరు ఎమ్మెల్యేలు కానీ కొందరు ఎంపీలు కానీ దిగజార్చేశారు ఈ ఐదేళ్లలో అంటే భాష కానీ వాళ్ళు చేసిన పనులు ఇక ఏం చేసినా తప్పు లేదు అనే ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసేట్టు చేశారు ఆ నాయకుడు అసహించుకుని అందరినీ ఎలాగ పంపారు సరే ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒక ట్విస్ట్ ఏంటంటే తిరుపతి లడ్డు విషయంలో ఇంత గందరగోళం చేయటానికి బీజేపీ ఒకప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో సర్వే చేయించింది తిరుమలని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి దానికి ఉపయోగిస్తుంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ ఎవరో ఏదో అనుకుందానికి నన్ను సమాధానం చెప్పంటే నేను చెప్పలేను ఇదంతా ఇది డెఫినెట్గా ఎటువంటి పరిస్థితులను జరగదు ఏ ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఏ బాలాజీ అని తమిళన్స్ చాలా ఎక్కువగా ప్రేమిస్తారు కన్నడిగా ప్రేమిస్తారు ఏ అందరూ ప్రేమిస్తారు బట్ తెలుగు వాళ్ళకి ఇలవేలు ఏ ఇంత సెంటిమెంట్తో దాని జోలికి ఎవ్వరు ధైర్యం కూడా చేయరు ఒకప్పుడు పురాతన దేవాలయాలు దాని మీద ఆర్కాలజీ డిపార్ట్మెంట్ మీద తోటి సర్వే చేయించారు మీకు గుర్తింపు ఉంటుంది అప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారనుకుంటా దానికి సంబంధించిన ఫైల్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఉండొచ్చు ఆర్కియాలజీ ప్రకారం అది ఎప్పుడూ కృష్ణదేవరాయ టైంలో వెళ్ళి చేసి చేశారు ఇవన్నీ ఉండొచ్చు ఇంకా ఆర్కియాలజీ నేను అది లేదంటల్లా ఏ ఉన్నా దానికన్నా సెంటిమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పైగా దేవుడి విషయం అందుకని ఎన్ని అభూత కల్పనలు ఏమి జరగవు నేను మాటిస్తున్నాను సో ఇదే హామీని విశాఖ స్టీల్ విషయంలో కూడా ఇస్తారా ప్రైవేట్ డెఫినెట్గా చేయమని చేస్తారు దాన్ని రెనోవేట్ చేస్తాను చేస్తున్నారు వైసీపీ లాగా జ్యూయల్ రోల్ ప్లే చేయాల వాళ్ళు ఎక్కడే పార్లమెంట్లో వెళ్ళి ఎక్కడే గట్టిగా ఎక్కడ పోరాడారు ఎక్కడ చేశారు ఇప్పుడు అందరూ మా వాళ్ళు చేశారు సెంట్రల్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ స్టీల్ మినిస్టర్ డిఫరెంట్గా జరగదు మీకు చెప్తున్నా అయిపోయింది ఆ ప్రాసెస్ సో అది జనరల్ పాలసీ జనరల్ పాలసీ అదే అది అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ టేకింగ్స్ ప్రభుత్వం నడపాలి కానీ విమానాలు నడుపుతూ హోటల్ పెడతాం ఈగా ప్రభుత్వం చేస్తుంది అవి ప్రోత్సహించాలి ఇండస్ట్రీస్ పెడతాం అది పూర్వం ప్రభుత్వాలు జనం దగ్గర కెపాసిటీ లేదు కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇప్పుడు ఐడిపి పెట్టారు ఏ అలా ఐడిపిఎల్ పెట్టారు దానివల్ల ఎన్ని వందల మంది ఇక్కడ పారిశ్రామికలు తయారయ్యారు ఇప్పుడు ఎవరో ఐడిపిఎల్ అంత అవసరం లేదు అందరూ పెట్టేసుకుంటారు అలా పూర్వం లేనప్పుడు ఆ ప్రభుత్వంలో నలభై యాభై ఏళ్ళ క్రితం సొంతంగా ఎవరు పెట్టలేరు కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అని వచ్చినాయి అవన్నీ డీఇన్వెస్ట్ చేద్దాం రాష్ట్రానికి అనవసరం ప్రభుత్వం మంచి పాలన వాళ్ళుగా ఎందుకని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మా ఒక సెంటిమెంట్ ఉంది కష్టపడి సాధించుకుని విలువలు చాలా నష్టపోయి చనిపోయి జనం పెద్ద ఉధృతంగా జరిగింది మా చిన్నప్పుడు మేము మెడికల్ కాలేజ్ క్యాలేజ్ చేసి దాన్ని సాధించుకున్నారు అందుకని ఉంది అంటారు సేఫ్ అదేమి టచ్ అంటారు సో ఓవరాల్ గా ఎన్ని అంశాలు చుట్టడం అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు కూడా ఈ కూటమి ఏర్పడకూడదు అని విశ్వ ప్రయత్నాలు చేశారు ఏది సాధ్యం కాల కూట ఏర్పడింది ఇప్పుడు ఆయన విడగొట్టాలని విడలేరు వీళ్ళు ఈ కూటం అనేది శాస్త్రోని మన చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ డేస్ దాంట్లో ప్రకటించారు సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్కి వచ్చేటప్పటికి ఇంత లాంగ్ టైం తీసుకోవడానికి కారణం బీజేపీ వాళ్ళు ఆ పదవేదో ఆశిస్తున్నారు పెద్దానికి దయచేసి అసలు బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వదు ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు వీలుంటే చేస్తారు నే దాదాపు నాకు తెలిసి నాయన మేము అడుగుతున్నాం వంద మంది అడుగుతున్నాం అంతే చైర్మన్ కోసం పదిహేను ఇరవై మంది ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకని అది కష్టమైందే కానీ బీజేపీ రూల్ ఏమీ లేదు మీకు తెలిసినంతవరకు నామినేటెడ్ పోస్టులు లేట్ కావడానికి కారణం ఏంటి డిఫరెట్గా ఆశించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందరినీ అన్ని సమతుల్యం చేసి అన్ని కులాలు ప్రాంతాలు పార్టీలను సమతుల్యం చేసి తగ్గా మొన్న చిన్నప్పుడు చేశారు ఒక లిస్ట్ ఇచ్చారు ఇంకేజ్ ఇస్తారు అంతే తప్ప లేజ్ నో సో ఫైనల్గా సార్ చాలామంది ఎదురు చూస్తుంది మళ్ళీ మీరు ఒకవేళ మీరు ఇసుక్కున్నా కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది డిఫరెంట్గా పాత కేసులు ఉన్నాయి లీగల్ ఉన్న లూప్ హోల్స్ అది జరగకోకుండా అట్లా పిటిషన్ అనేసి వాళ్ళతో ఎంచి ఆయనకున్న ఆర్థిక బలం ఆ బలాలతో ఆయన అడ్డుకుంటున్నాడు ఏ కానీ ఇంకెప్పుడు జరుగుతున్నాయి ఎన్ని బయటకు వస్తేది అది లెక్కర్లు ఏమొస్తుందో తెలియదు ఏ శాండ్లో ఏమొస్తుందో తెలియదు మైన్స్లో ఏమొస్తుందో తెలియదు ఫోర్టుల్లో ఏమొస్తుందో తెలియదు ఇవన్నిట్లోనూ ఏ ఆ చేసిన వాళ్ళు అందరూ అందరూ ఎప్రూవర్గా మారుతారు మాట్లాడి చెప్తే డెఫినెట్గా ఆయనకి ఈ కేసుల్లోనే పడవచ్చు మన హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది లెక్కర్లో హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది సొంత బ్రాండ్ దేశంలో పాపులర్ బ్రాండ్లు అన్నీ ఆపేసి సొంత బ్రాండ్ చండాలమైంది ఒక్కరోజు మెచ్యూర్ అవ్వకోకుండా ఎక్కడా లేని రేటు క్యాష్ అమ్మారు అండ్ ఇంతకన్నా ఏం కాదు ఇంతకన్నా అనైతిక అనైతిగా ఎక్కడ ఉంది సో అరెస్ట్ కట్టడం ఖాయం లిక్కర్ కనపడుతుంది ఇసుక కనపడుతుంది మైన్స్ కనపడుతున్నాయి మైన్స్ ఏ మూడు చాలు ఏ బలవంతంగా చేసిన పనులు బోల్డ్ ఉన్నాయి అవి ఏఐ వస్తే ఇంకా రోజు తిరుపతి జడ్డు ఊహించుంది వచ్చింది ఏ దాంట్లో ఆయన పాత్ర ఏముంది మనది ఆయన పాత్ర ఎవరు అనలేదు కదా ప్రభుత్వం పాత్ర అన్నారు వీటిల్లో డైరెక్ట్ ఆయన పాత్ర నేను చెప్పిన ఈ మూడు కేసుల్లో ఆయన పాత్ర డైరెక్ట్గా ఉంది సో ఈ కేసులన్నీ విచారణ జరిగి ఆయన అరెస్ట్ అవుతారా లేదని అందరూ ఎదురు ఎదురు చాలా చాలామంది ఈ లోపే మధ్యంతరం ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లోనే ఎన్నికలు అని అంటున్నారు ఇంకా దానికి జెమిలి జమిలీ ఎన్నికలు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసింది వస్తుంది కానీ దాని గురించి జనం అనుకునేట్టు వైసీపీ వాళ్ళకి కావాల్సిన విధంగా జమిలీ ఎన్నికలు జరగవు దేశానికి ఏదో ఉపయోగం ఆ రకంగా జరుగుతుంది అన్ని రాష్ట్రాలనే ఒకసారి తీసుకొచ్చి లేకపోతే ఏ పెద్ద పెద్ద దేశాలు డెమోక్రెస్ ప్రతి ప్రతి ఏడాది ఒక ఎలక్షన్ ఉంటుంది డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది ఎలక్షన్ ఎలక్షన్ కోడు అప్ అండ్ డౌన్స్ ఒక ప్రభుత్వం ఒకసారి ఎన్నికైన ఐదేళ్ళు చేయాలి అది బాగా చేస్తే మళ్ళీ ఎన్నుకుంటే లేదు ఈ లోపల ఇన్ని రకాలుగా ఇన్ని ఎలక్షన్లు ఉంటాం కరెక్ట్ కాదు జమిలీ ఎన్నికలు డెఫినెట్గా దేశ శ్రేయస్సు ఆలోచించేవాడు ఎవరైనా సరే జమిలీ ఎన్నికలు రావాలనే కూడా మీరు జమిలీ అనగానే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వస్తే మీరు పార్టీ నుంచి వెళ్ళమకండి అని చెప్పి ఆయన అలర్ట్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జమిని ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆయన మారితే నమ్మవుతారు ఆయన మారట్లేదు ఆయన కానీ ఆయన వెనకాల ఉన్నవాళ్ళు మారట్ల వాళ్ళు మాట్లాడే భాష ఇవాళకి అలాగే వాళ్ళ పేర్లు చెప్పను కానీ అందరూ అదే రకంగా మాట్లాడుతున్నారు ప్రజల్లో ఇంకా ఏ ఒక మనం శాశ్వతం హాయిగా గాలి పీల్చుకున్నాం ఫ్రీగా ఉన్నాం స్వాతంత్రం వచ్చింది ఏ ఈ దేశానికి పెద్దవాళ్ళకి తప్ప చిన్న ఎవరికి స్వాతంత్రం వచ్చిందా అంటే ఎట్లాంటి ఫీలింగ్ ఉంది ఈసారి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం అంటే ఇది ఇలా ఉంటాం నేను అప్పుడు ముందు అలా ఉండేది కావాలని స్వాతంత్రం అంటే ఇంత ఆనందం ఉంటుందా అని ఇప్పుడు మన దేశంలో ప్రజలకు చూపించారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే కనుక లీడర్స్ ఎలా మంది వస్తున్నారు కదా మీరు తీసుకుంటారా బీజేపీ వాళ్ళు ఆలోచించి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డానికి నేను అట్లా మంచివాళ్ళు స్థానిక పరిస్థితులు బట్టి అందరితో మాట్లాడుతు వేరే పార్టీలతో కూడా మాట్లాడాను నీకు తెలుగుదేశం మీద జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత కామెంట్లు చేసి మా దగ్గరికి వస్తానంటే ఎలా చేర్చుకుంటాం అలా కాకుండా సాత్తుకులు మంచాళ్ళు ఉంటే ఎప్పుడైనా చేర్చుకుంటాం సో బీజేపీ అనేది కొంచెం కరప్షన్ పీపుల్ అందరూ వస్తే చేర్చుకొని వాళ్ళు క్లీన్ చిట్ చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది కదా ఏమండి దేశంలో ఇవాళ దాకా పదకొండేళ్ళు ఒక్క ఆరోపణ లేకుండా ప్రధానమంత్రి గారు మీరు ఎక్క ఎంతమంది ఉంటారు మీరు ఒకసారి పాజిటివ్గా ఆలోచించండి ము ప్రధానమంత్రి అయితే వాళ్ళ బ్రదర్స్ మదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారండి అసలు వాళ్ళకి ఎంత ఎవడు పని వాళ్ళు చేసుకున్నా మొదటి ఆయన చనిపోయారు బ్రదర్ ఎవరో కూడా మనకి ఇవాళ ముఖ్యమంత్రులు బ్రదర్స్ ముఖ్యమంత్రులు బాగుమతులు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎక్కడన్నా మడి గారికి ఎవరన్నా వాళ్ళు ఉందా ఎక్కడన్నా స్వార్థానికి ఆయనకి ఏమన్నా పెద్ద ఇది చేసుకుని బిల్డింగ్లు కట్టుకుని ఇది ఉన్నాయి ఆయన ఆయన అలా ఆ జీవితం నడుస్తా ఒక ఆదర్శం అంటే ఇలా ఉండాలని చూపిస్తే దాంట్లో కరప్ట్ ఆడు ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి అన్నీ నేను అనే ఇక్కడ జరిగే దాంట్లో దానికి మనం బోత